తెలంగాణ ముఖ్యమంత్రి గారు దసరా రోజు నేను జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాను దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఓడించబోతా ఉన్నాను బిఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ రోజు దేశంలో నిలబడుతుంది అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నము గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ప్రతిరోజు వన్ పాయింట్ ఎజెండా ఏకైక కార్యక్రమం కింద ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పిన మాటనే చెప్తూ అబద్ధాలు ఆడుతూ విష ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు దేశంలో ఏ కుటుంబమైనా పచ్చి అబద్ధాలు ఆడతారంటే పచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారంటే అది కల్వకుంట్ల కుటుంబమే ప్రథమ స్థానంలో ఉంటుంది కేసీఆర్ అప్పుడే జాతీయ పార్టీ పెట్టినట్లు కేంద్రంలో వారు ప్రధానమంత్రి అయినట్లు కేసీఆర్ కూతురు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వ శాఖ పోషిస్తున్నట్లు తమ కుమారుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్లు ఈరోజు ఫామ్ హౌస్ లో కల్వకుంట్ల కుటుంబం ప్రగతి కళలు కంటా ఉంది జాతీయ స్థాయిలో ఏకం చేసి బీజేపీ నొడిస్తాననేటువంటి ఉత్తర కుమారుని మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వారు కలవని నాయకుడు లేడు అడగని పార్టీ లేదు చేయని ప్రయత్నం లేదు కానీ కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు కలిసిన ప్రతి నాయకుడు నేను కేసీఆర్ తోటి ఇది మాట్లాడలేదు కేసీఆర్ అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి సమావేశాల్లో కేసీఆర్ మాటలకు విసిగి కొంతమంది జాతీయ నాయకులు లేచిపోతా ఉంటే బతిమిలాడి బతిమిలాడి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి నిన్నటి రోజు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత బయటికి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నాడో ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నాడో ఏ లక్ష్యం కోసం పెడుతున్నాడో ఆ కేంద్ర పార్టీ ఎన్నిక జాతీయ పార్టీ సారాంశం ఏమిటో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి
నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మా నాయకుడికి ఏమైపోయింది? ఈ ఆలోచన ఏంటి? ఈ వింత పోకడేంటి? ఈరోజు టిఆర్ఎస్ నాయకుడు ఎవరిని కదిలించినా రాష్ట్ర వ్యాప్తంగా బయటికి కుటుంబం ఆదేశం మేరకు ప్రకటనలు ఇస్తున్నా, ప్రైవేట్గా అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి పరిస్థితి, తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళంటా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు మజ్లిస్ పార్టీని పెంచడం కోసమే, మజ్లిస్ పార్టీని బలపరచడం కోసమే, మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశం కోసమే ఈరోజు రాజకీయ పార్టీ మా నాయకుడు పెడుతున్నాడని ఈరోజు టిఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుడు ఆయన ఎవరైనా బుల్లెట్ మీద వచ్చింది, ఏం పేరు? అసదుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద వస్తాడు ప్రగతి భవన్కు. బుల్లెట్ మీద వచ్చిన తర్వాత చర్చలు జరిపారు, జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాం, విమానంలో విమానం రెంట్ తీసుకొని దేశమంతా పర్యటించబోతా ఉన్నాం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం ప్రకటించారు. ఇటీవల మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమైన తర్వాత జాతీయ పార్టీ పెడతామేమో, ఎలాగూ మజ్లిస్ పార్టీ కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ముస్లిమీన్ అనేటువంటి పార్టీ, అది ఎంఐఎం పార్టీ కూడా ఆల్ ఇండియా పార్టీ. ఈ రెండు పార్టీలను కలిసి గతంలో విమానం రెంటుకు తీసుకుందాం అనుకున్నాము, ఇప్పుడు విమానమే కొనుగోలు చేసి దేశమంతా తిరుగుతున్నాడు మా నాయకుడు అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి ఏకైక మిత్రపక్షము అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ మాత్రమే. నెగటివ్ యాటిట్యూడ్తో పెట్టినంటి ఏ పార్టీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ బ్రతికి బట్ట కట్టలేదు. కల్వకుంట్ల కుటుంబం యొక్క భవిష్యత్తు అంధకారంలో రాబోతుంది. తెలంగాణలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో తన పార్టీ పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన కుటుంబం పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తన మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే జాతీయ పార్టీ. ప్రజల ఇబ్బందులు, ప్రజల కష్టాల నుంచి, తన వైఫల్యాల నుంచి చర్చ మరల్చి జాతీయ పార్టీ పైన, దానిపైన చర్చ మొదలు పెట్టాలి. రేపు రాబోయే ఎన్నికలు జాతీయ పార్టీ అనేటువంటి దాని మీద చర్చ జరగాలి తప్ప, కేసీఆర్ వైఫల్యాల మీద, కేసీఆర్ అక్రమాల మీద, కల్వకుంట్ల కుటుంబం యొక్క అహంకారం మీద,
చర్చ జరగకూడదనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు జాతీయ పార్టీ అని ఒక కొత్త నాటకానికి ఈరోజు కల్వకుంట కుటుంబం తెరలేపింది గతంలో జాతీయ నాయకులందరికీ ఇంతకు ముందు చెప్పినట్టు అందరి దగ్గరికి వెళ్లి బంగపడి ఎవరు కూడా తనతో కలవడానికి సిద్ధం లేని పరిస్థితుల్లో ఎంఎంఏ యొక్క ఆదేశంతో మజ్లిస్ పార్టీ యొక్క విశ్వాసంతో రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీని దేశంలో పెంచి పోషించడం కోసం ఈరోజు కల్వకుంట్ల కుటుంబం జాతీయ పార్టీ పెడతాని ప్రకటిస్తా ఉంది కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదలుతున్నది తెలంగాణలో అందుకే తెలంగాణను వదిలిపెట్టి దేశంలోని ఇతర ప్రాంతాల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ కూర్చున్న భూమి బద్దలవుతా ఉంటే ఆయన ఆకాశాన్ని అందుకుంటా అని ప్రకటిస్తా ఉన్నారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ కదలుతా ఉన్నది ఆయన ప్రధానమంత్రి కుర్చీ అని ఆశపడతా ఉన్నాడు ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు ముందు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలో రండి కల్వకుంట కుటుంబ సభ్యులారా తర్వాత దేశం సంగతి దేవుడెరుగు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కవులు కళాకారులు తెలంగాణ మేధావులు తెలంగాణలో ఉన్న కుల సంఘాలు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మీ కుటుంబానికి మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పార్లమెంటులో ఇప్పుడున్న 8 సీట్ల వల్ల 8 సీట్లతో దేశంలో చక్రంలో తిప్తా దేశంలో జాతీయ పార్టీ పెడతా అయ్యా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పార్టీ పెట్టుకో కానీ లేనిపోని ఉత్తర కుమారుని ప్రగల్పాలతో మీరు తెలంగాణ ప్రజల దృష్టిని మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేటువంటి ప్రయత్నంలో మీరు విజయవంతం కారు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనియొస్తున్నాను ఈ రోజు కూడా కల్వకుంట కుటుంబ సభ్యులు చెప్పారు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకేమో కొత్త కొత్త పేర్లు చెప్పారు కల్వకుంట కుటుంబ సభ్యులకు నిద్రలో కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సిబిఐ సిబిఐ ఈడి ఇన్కమ్ ట్యాక్స్ ఇవే వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు మేం కాదు పత్రికలు కాదు కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అక్రమాల గురించి అధికార దుర్వినియోగం గురించి అహంకార పూరితమైనటువంటి వైఖరి గురించి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసినా టిఆర్ఎస్ పార్టీ అభిమానులతో సహా
प्रति ओक्करु कूडा कथलु कथलुगा चेप्पुकुंटुन्नारु केसीआर गारू